బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నటువంటి శిల్పా శెట్టి భర్త ప్రముఖ వ్యాపారవేత్త కుంద్రా గత కొద్ది రోజుల క్రితం ఫోర్నోగ్రఫీ కేసు ద్వారా జైలు పాలైన సంగతి మనకు తెలిసిందే కుంద్రా అశ్లీల వీడియోలను తీస్తూ వాటిని హాట్ షాట్స్ బాలీఫేమ్ ఫేమ్ యాప్స్ లో అప్లోడ్ చేస్తూ లక్షల్లో డబ్బు సంపాదిస్తున్నారని ఆరోపణలు రావడంతో ముంబై పోలీసులు అతన్ని కస్టడీలోకి తీసుకుని ఈ విషయంపై విచారణ కొనసాగిస్తున్నారు ప్రస్తుతం జుడీషియల్ కస్టడీలో ఉన్నటువంటి కుంద్రా బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నప్పటికీ కోర్టు మాత్రం అతని బెయిల్ పిటిషన్ను కొట్టివేసింది ఈ కేసు విషయంపై తాజాగా ముంబై పోలీసులు కుంద్రాపై పదిహేను వందల పేజీల ఛార్జ్షీట్ను దాఖలు చేశారు ఈ ఛార్జ్షీట్లో భాగంగా కుంద్రా భార్య నటి శిల్పాశెట్టి పేరును ఛార్జ్షీట్లో సాక్ష్యంగా పెట్టారు ఇలా శిల్పాశెట్టి పేరును ఛార్జ్షీట్లో సాక్ష్యంగా పెట్టడంతో ఈ విషయంపై నటి స్పందిస్తూ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు ఈ సందర్భంగా శిల్పా శెట్టి మాట్లాడుతూ తాను పలు షూటింగ్లతో బిజీగా ఉండడం వల్ల తన భర్త ఏ విధమైనటువంటి వ్యాపారాలు చేసేవాడో తనకు తెలియదని తన భర్త చేసే పనుల గురించి తాను ఎప్పుడూ పట్టించుకోలేదంటూ శిల్పా శెట్టి ఎంతో షాకింగ్ విషయాలు తెలియజేశారు హాట్ షాట్స్ బాలీఫేమ్ వంటి యాప్స్ గురించి తనకు తెలియదని తన భర్త గురించి తనను అడగకండని తానెప్పుడూ రాజ్కుంద్రా ఏ పని చేస్తున్నాడనే విషయాల గురించి ఆరా తీయలేదని శిల్పా శెట్టి స్టేట్మెంట్ ఇవ్వడంతో ముంబై పోలీసులు ఆమె ఇచ్చిన స్టేట్మెంట్ను ఛార్జ్షీట్లో పొందుపరిచారు ఇక ఫోర్నోగ్రఫీ కేసు ద్వారా జైలు పాలైన రాజ్కుంద్రా బెయిల్ ద్వారా బయటకు రావాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు అయితే కోర్టు మాత్రం ఇతనికి బెయిల్ మంజూరు చేయడానికి నిరాకరిస్తూ అతని పిటిషన్ కొట్టివేసింది ఇకపోతే రాజ్ కుంద్రా ఇలాంటి వీడియోలు తీస్తూ జైలుకు వెళ్లడంతో ఇకపై శిల్పాశెట్టి నుంచి దూరంగా ఉండాలని అనుకుంటున్నారని ఈ క్రమంలోనే విడాకులు తీసుకుని తన భర్తకు దూరం కాబోతున్నారు అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు చక్కర్లు కొట్టాయి ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు ప్రతిరోజు తెలుగు వార్త విశేషాల కోసం మా తెలుగు స్టాప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఫేస్బుక్ ఇన్స్టా ట్విట్టర్ డైలీ హంట్లో తెలుగు స్టాప్ను ఫాలో అవ్వండి నిరంతర విశేషాల కోసం తెలుగు స్టాప్ వెబ్సైట్ను చూడండి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అన్ని సులభంగా తెలుసుకోండి సబ్స్క్రైబ్ టు తెలుగు